వరుస అపజయాల తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన సింహ లెజెండ్ చిత్రాలు అత్యద్భుత విజయాలను నమోదు చేశాయి. అందుకే ఈ హ్యాట్రిక్ మూవీపై నందమూరి అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ విజయం సాధిస్తుందని వారు ఆశపడుతున్నారు. అందులోనూ బోయపాటి ఈ సినిమా కథని మునుపెన్నడూ లేని విధంగా తయారు చేసినట్లు తెలుస్తోంది. సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నారు. అందులో మొట్టమొదటిది మునుపెన్నడూ లేని విధంగా బాలయ్యను ఓ అఘోరాగా తీర్చిదిద్దుతున్నారు బోయపాటి. మరొకటి ఓ ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర అని తెలుస్తోంది. సినిమా కంటెంట్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నింటినీ తీసుకొని ఈ సినిమాను రూపొందిస్తున్నారు బోయపాటి. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. సోషల్ మీడియాలో ఉన్నట్టుండి బాలయ్య బీబీ3కి సంబంధించిన అఘోరా ఫస్ట్ లుక్ ఇదేనంటూ ఓ పోస్టర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ పోస్టర్ను చూసిన నెటిజన్స్తో పాటు నందమూరి అభిమానులు ఒక్కసారిగా తీవ్ర ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా ఇలా ఉన్నట్టుండి పోస్టర్ రావడం ఏంటి అని వారు ఆశ్చర్యాన్ని వ్యక్తమవుతున్నారు. అయితే ఇది అఫీషియల్లా మరి ఫ్యాన్మేడ్ పోస్టర్ అనేది తెలియదు. కాకపోతే పోస్టర్ చూస్తే అచ్చు అఫీషియల్ పోస్టర్ లాగే కనిపిస్తుంది. పోస్టర్లో బాలయ్యను వెనుక నుంచి చూపించారు. అఘోరా గెటప్లో బాలయ్య జుట్టు విరబూసుకొని ఒక కోటలోకి ఎంటర్ అవుతున్నట్టుగా ఈ పోస్టర్లను చూస్తే మనం గమనించవచ్చు. అఘోరా గెటప్లో బాలయ్య అదిరిపోతున్నాడని చెప్పాలి. ప్రస్తుతానికైతే ఈ పోస్టర్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. మరి ఇది అఫీషియలా ఫ్యాన్మేడా అనేది తెలియరాలేదు.